అధ్యాయంలో ఉన్నది నేను ఒక చిన్న స్టోరీ లాగా చెప్తాను, జాగ్రత్తగా వినండి, అప్పుడు మీకు మైండ్లో బాగా గుర్తుండిపోద్ది. తర్వాత ఒక్కొక్క విషయాన్ని మనం ఆలోచించుకుందాం. ఏం జరుగుతుందంటే, ఒక స్త్రీ గర్భము ధరించి 9 నెలలు నిండిపోయి బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే ఈ బిడ్డను కనడానికి సిద్ధంగా ఉంటూ డెలివరీ టైంలో స్త్రీ ఎవరైనా సరే నొప్పులు పడుతూ ఉంటారు. అలాగా ఆ నొప్పులు భరించలేక ఆమె ఏడుస్తూ ఉంటుంది. అయితే బిడ్డను కనగానే ఆ యొక్క శిశువును మింగివేయాలని ఎదురుగా ఒక సర్పము నిలబడి ఉంటుంది. అది ఘట సర్పము అని బైబిల్లో మెన్షన్ చేయబడింది. ఈ యొక్క బిడ్డ కనగానే ఈ పాము దీన్ని మింగేయాలని రెడీగా ఉంటాడు. అయితే అక్కడ జరిగే ఒక విషయం ఏమిటంటే, బిడ్డ డెలివరీ అవుతుంది. డెలివరీ అవ్వగానే ఈ బేబీ బాయ్ పరలోకానికి వెళ్ళిపోతాడు. అప్పుడు అక్కడతో ఒక సీన్ ఎండ్ అవుతుంది. తరువాత దీనికి ముందు జరిగినటువంటి సీన్ మరలా పరలోకంలో ఏం జరిగిందో చెప్తాడు. పరలోకంలో ఏం జరుగుతుంది అంటే యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి అంటే దేవునికి దెయ్యానికి, దేవునికి తర్వాత దేవదూతలకు మరియు సాతానుకి, సాతాన్ యొక్క దూతలకు యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యొక్క యుద్ధంలో మిఖాయేలు అనేటువంటి దూత తన శిష్యులందరితో దేవదూతలందరితో కలిసి సాతానుతో యుద్ధం చేస్తాడు. అదే ఘట సర్పము. ఆ యొక్క ఘట సర్పంతో యుద్ధం చేసినప్పుడు ఈ మిఖాయేలు దూత ఘట సర్పాన్ని ఓడిస్తాడు, అంటే సాతాన్ని ఓడిస్తాడు. ఇప్పుడు సాతాను, సాతాన్ యొక్క శిష్యులు, వాడితో ఉన్నటువంటి దూతలందరూ కూడా భూమి మీదకి పడవేయబడతారు. అయితే పరలోకంలో వాడు ఓడిపోయాడు, భూమి మీదకి పడద్రోయబడ్డాడు. అయితే అక్కడ ఓడిపోయాడు కదా, వాడికి ఇంకా చాలా కోపం వచ్చేసి, ఇక్కడ బిడ్డ దొరకలేదు చంపేద్దామంటే, పైన ఏమో స్థానం దొరకలేదు, అక్కడ గెలవలేకపోయాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత మరలా ఈ స్త్రీ వెనకాల పడతాడు ఆమెను చంపాలని చెప్పి. అయితే ఆ సమయంలో ఈ స్త్రీ తప్పించుకోవడానికి దేవుడు ఆమెకు రెక్కలు ఇస్తాడన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఘట సర్పము ఆమెను ఇబ్బంది పెట్టాలని వస్తాడో, అప్పుడు ఈమె రెక్కలతో ఎక్కడికైనా ఎగిరిపోవడానికి దేవుడు శక్తినిస్తాడు. అయితే ఇలా కాదని చెప్పి వీడేం చేస్తాడంటే, సాతానుడు తన నోటిలో నుంచి జల ప్రవాహాన్ని పంపిస్తూ ఉంటాడు. ఈ జల ప్రవాహం వచ్చినప్పుడు ఆ జల ప్రవాహంలో కొట్టుకుని పోకుండా భూమి ఏమో భూకంపం వచ్చి దాన్ని మింగేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇంక ఇవన్నీ చూసి వీడికి పిచ్చెక్కిపోయి ఏం చేయాలో తెలియక, ఇంకా ఎవరైతే ఇస్రాయేలీలు ఉన్నారో వారితో యుద్ధం చేయడానికి సముద్ర తీరం దగ్గరకు వచ్చి నిలబడతాడు. అక్కడితో ఈ యొక్క 12వ అధ్యాయమే ఎండ్ అవుతుంది.